మా క్లబ్తో ఉన్నటువంటి అనుబంధాన్ని ఒక నిమిషం పంచుకుంటాను. ఆయన తన యొక్క విద్యార్థుల పట్ల ఎంత శిఖరణ శుద్ధిగా ఆలోచిస్తాడో, అన్ని వచ్చే ఎటువంటి అవకాశాలైనా కూడా అందిపుచ్చుకోవటానికి ఏ విధంగా కృషి చేస్తుండే దానికి ఎన్నో ఉదాహరణలు మాకే ఉన్నాయి. మన క్లబ్లో ఎటువంటి ప్రాజెక్ట్ వచ్చినా కూడా మరి బెంచీలు వచ్చాయని తెలిస్తే మొదటి వచ్చే ఫోన్ ఉపపాటి వెంకటేశ్వర రావు గారిని, రోటరీ క్లబ్ ఆఫ్ తిరుమల పెట్టుదానే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలిస్తే మొట్టమొదట స్పందించే వ్యక్తి ఉపపాటి వెంకటే ఫోన్ వస్తుంది, మా స్కూల్లో మీరు చేయించగల ఈ కార్యక్రమం అని చెప్పి. అలానే ఇంకా ఎటువంటి కార్యక్రమం అయినా కానీ మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి ఆయన. మరి ఇవన్నీ కూడా ఆయన విద్యార్థుల పట్ల శాతమైన సహాయం చేయాలని అని శిఖరణ శుద్ధిగా ఆయన కృషి చేసడానికి ఉదాహరణలు. మరి ఈ మధ్యనే మేము రోటరీ క్లబ్ తీసుకున్నప్పటి తరఫున ఒక కొత్త బాధ్యతని ఆయనకి అప్పగించడం జరిగింది. ఆ బాధ్యత ఏంటంటే మేము మంత్లీ కూడా ప్రతి నెల ఒక కంప్యూటర్ని వేయడం జరుగుతుంది, కీరవాణి అనే పేరు మీద. దానికి ఆయన్ని సంపాదకత్వంగా సంపాదకీయం చేయమని చెప్తే దాన్ని స్వీకరించి ఆయన కరెక్ట్గా తయారీకి ప్రతి నెల కూడా ఈ బిల్డింగ్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. దీనికి మరి రోజు జిల్లా 315 అంతటి నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. మరి దీని ద్వారా ఆయనలో ఉన్నటువంటి రచయితను కూడా బయటికి రావడం జరిగింది. మరి ఈ విధంగా అన్ని అంశాల్లో బహుమతి ప్రజ్ఞాశాలిగా ఆయన ముందు ముందు కూడా మరిన్ని అవార్డులు స్వీకరించాలని చెప్పి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూడా అవ్వాలని చెప్పి. మరి ఆయన మా రోటరీ కుటుంబంలో సభ్యులైనందుకు మరి మేమంతా గౌరవిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మనకి ఈ అవకాశం